Hello andi, welcome back to my channel Rishiram 321. Meeku naa videos ganaka nachinatlayite naa channel ni subscribe cheyandi, like cheyandi, share cheyandi and comment kuda cheyandi. So ee video kosam chaala mandi wait chestunnaru anesaithe anukuntunnanu. Chaala varaku messages kuda ee roju pettunnaru, sister ee roju announce chestanu annaru kada, inka cheyaled ani cheppesi sorry andi. Chinna pannundi nenu koncham late ga upload chestunnanu. బట్ నేను ఈరోజు ఏంటంటే మొన్న క్వశ్చన్స్ అడిగాను కదండి మనసిచ్చి చూడు అనే సీరియల్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ అడిగాను కదా. సో దానికి ఎవరెవరైతే కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చారో అందులో నేను ఒక ముగ్గురిని సెలెక్ట్ చేశాను అన్నమాట. సో ఆ ముగ్గురు ఎవరు అన్నది నేను ఇప్పుడు నేమ్ తో సహా వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ని కూడా నేను స్క్రీన్ షాట్ పెట్టబోతున్నాను అన్నమాట. సో ముందుగా మీ ముగ్గురు కూడా కంగ్రాచులేషన్స్ అండి. సో నేమ్స్ చెప్పేదానికంటే ముందు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే కొందరు కమెంట్స్ అంటే చాలా వరకు కమెంట్స్ చేశారనమాట, కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చారు. బట్ నేను అందరినీ సెలెక్ట్ చేయలేను కాబట్టి ముగ్గురు మాత్రమే సెలెక్ట్ చేశాను. దానికైతే అంటే నేను కూడా ఫీల్ అవుతున్నాను అనమాట, పాపం వీళ్ళు కూడా ఎఫర్ట్ పెట్టారు బట్ వీళ్ళకి రాలేదు అని చెప్పేసి. కానీ మిగతా కొందరు ఎలా పెట్టారంటే, సిస్టర్ నేను ఆన్సర్స్ ఇచ్చాను కరెక్ట్ గానే బట్ నాకు సెలెక్ట్ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ నా కమెంట్ కి ఒకసారి రిప్లై ఇవ్వండి సిస్టర్ హాయ్ అని చెప్పేసి అనేసి అంటున్నారండి. సో చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే మీకు ఆ వోచర్ కంటే నా రిప్లై ఎక్కువ అనేసి అప్పుడు అర్థమైంది అనమాట. సో బట్ చాలా సారీ అండి, నేను అందరికీ ఇవ్వలేకపోతున్నాను, ఓన్లీ ముగ్గురికి మాత్రమే ఇవ్వాలి కాబట్టి. బట్ మిగతా వాళ్ళు ఏం ఫీల్ అవ్వకండి, ఇలాంటి అంటే ఇలాంటివి మనకి ఇంకా వస్తూ ఉంటాయన్నమాట గివ్ అవేస్. సో తప్పకుండా మీరు నెక్స్ట్ టైం ట్రై చేయండి, తప్పకుండా నేను కూడా ఇవ్వడానికి ట్రై చేస్తానన్నమాట. సో ఇప్పుడైతే అనౌన్స్ చేయబోతున్నానమాట. సో ఫస్ట్ వచ్చేసి కంగ్రాచులేషన్స్ జ్యోతి గారు, మీరే ఫస్ట్ ఇచ్చారనమాట. నేను అడిగిన క్వశ్చన్ కి 3 క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చారు. సో నేను మిగతా వాళ్ళకి కూడా స్క్రీన్ షాట్ అన్నది పెట్టబోతున్నాను ఆవిడది, ఒకసారి చూసేయండి ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మీరండి, అండ్ సెకండ్ వచ్చేసి జలీల్ గారు. జలీల్ గారు కంగ్రాచులేషన్స్ అండి, మీరు సెకండ్ పెట్టారనమాట. సో మీకు కూడా కంగ్రాచులేషన్స్. అండ్ థర్డ్ వచ్చేసి ఎంబి చౌదరి గారు అనమాట. సో కంగ్రాచులేషన్స్ ఎంబి చౌదరి గారు, నేను అడిగిన క్వశ్చన్ కి మీరు కరెక్ట్ గా 3 క్వశ్చన్స్ కి కూడా కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చారనమాట. సో నా వీడియోని చూసి అంటే చివరి వరకు చూసేసి నేను అడిగిన క్వశ్చన్స్ ఏంటి అన్నది వెయిట్ చేసి దానికి ఆన్సర్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అనమాట. సో మిగతా వాళ్ళు ఏం ఫీల్ అవ్వకండి, ఇంకా ముందు ముందు ఇలాంటి గివ్ అవేస్ చాలానే ఉంటాయి మన ఛానల్లో. సో మన ఛానల్ ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ నా వీడియోస్ చూస్తూ ఉండండి. సో ఎంబి చౌదరి గారు అండ్ జ్యోతి గారు అండ్ జలీల్ గారు మీ ముగ్గురు కూడా నేను నా డిస్క్రిప్షన్ లో నా మెయిల్ ఐడి ఇస్తానండి. సో నా మెయిల్ ఐడికి ఒక్కసారి రిప్లై ఇవ్వండి అనమాట, రిప్లై ఇవ్వండి అంటే నా మెయిల్ ఐడికి మీరు మీ మొబైల్ నంబర్ కానీ లేదంటే హాయ్ అని పెట్టండి చాలు. సో నేను వచ్చేసి మీ మెయిల్ ఐడికి నేను గిఫ్ట్ వచ్చేసి అన్నది పంపడం జరుగుతుంది అనమాట. సో మీరు ఎంత త్వరగా పంపిస్తే నేను అంత త్వరగా మీకు గిఫ్ట్ వచ్చేసి పంపిస్తాను. సో మీరు హ్యాపీగా షాపింగ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఆ గిఫ్ట్ వచ్చేసి ఎంత అన్నది అయితే నేను చెప్పను, మీరే చూసేసి మీరే సర్ప్రైజ్ అవ్వండి ఓకేనా. సో మీ ముగ్గురు కూడా మీరు ఎంత త్వరగా అయితే నా మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేసేస్తారో నేను అంత త్వరగా మీకైతే పంపించేస్తాను. మీరు హ్యాపీగా అమెజాన్ యాప్లో షాపింగ్ చేసేసుకోండి. సో అమెజాన్ యాప్ నేను ఇప్పుడు గిఫ్ట్ వచ్చేసి పంపుతున్నది వచ్చేసి అమెజాన్ నుంచి అండి. సో మీరు అమెజాన్లో హ్యాపీగా షాపింగ్ చేసేసుకోండి. ఇఫ్ మీకు అది గిఫ్ట్ వచ్చని ఎలా యూజ్ చేసుకోవాలి తెలియకపోతే కనుక నాకు మెయిల్ ఐడి నా మెయిల్కి మెసేజ్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది బట్ తెలియని వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా. సో నేను ఇప్పుడు ఎవరిదైతే పేరు చెప్పానో, ఎవరిదైతే స్క్రీన్ షాట్ పెట్టాను వాళ్ళు మాత్రమే నాకు మెయిల్ చేయండి ఓకేనా. అందరూ చేస్తే కనుక నేను అది ఎవరు అన్నది తెలుసుకోలేను కాబట్టి మీ ముగ్గురు మాత్రమే చేయండి. సో నెక్స్ట్ టైం మిగతా వాళ్ళు ఎవరైతే కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చారో ప్రస్తుతానికైతే సారీ అండి, నెక్స్ట్ టైం ట్రై చేద్దాము. సో ఈ వీడియోలో అయితే ఇదన్నమాట. నేనైతే మీరు మొన్నటి నుంచి వెయిట్ చేస్తున్నారు కదా, సో ఫైనల్ గా నేనైతే చెప్పేశాను. సో మీ ముగ్గురు మాత్రం నా మెయిల్ ఐడికి మెయిల్ చేసేయండి, నేను గిఫ్ట్ వచ్చేసి అనేది పంపించేస్తాను. మీరు అమెజాన్ యాప్ లో షాపింగ్ చేసేయండి. అది ఆ గిఫ్ట్ వచ్చర్ వచ్చేసి మీకు 1 ఇయర్ వరకు ఉంటుందన్నమాట. సో ఈ 1 ఇయర్ లోపు మీరు షాపింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో అయితే ఇదనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. బాయ్ అండి.